ఆరోగ్యకరమైన ఒక హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. అదే తోటకూర పుల్లకూర. చాలా బాగుంటుంది ఈ తోటకూర పుల్లకూరను కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేయొచ్చు. ఇలా వేడివేడిగా మనం ఈ తోటకూర పుల్లకూరతో వేడివేడి రైస్తో తింటే సూపర్గా ఉంటుంది. కావాలంటే కొంచెం ఇందులో నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇదే పుల్లకూరని మనం రాగి సంగటిలోకి అలాగే రోటీ నాన్ చపాతి పుల్కాలకు కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఇది ట్రెడిషనల్ రెసిపీ, ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి మనం ఈ తోటకూర పుల్లకూరని ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ఇది తోటకూర అండి. ఒక పెద్ద సైజు కట్ట నీట్గా ఒలిచేసేసుకొని ఒక 3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం ఆకుకూరలు వండుకునేటప్పుడు కాడలతో సహా వేసుకోవాలి. ఇలా లేత కాడలు ఉన్నంత వరకు వేసుకోవాలి. తోటకూరలో మనకు ఈ కాడల వల్లే మనం వేపుడు చేసినా కానీ కర్రీ చేసినా కూడా టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు నేను నీట్గా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకొని ఈ విధంగా కుక్కర్లోకి తీసుకున్నాను. ఈ తోటకూర మనం పుల్లకూర అనేది ముందుగా ఉడికించుకొని చేసుకోవచ్చు, లేదు పోపులో మనం ఇవన్నీ వేయించుకొని చేసుకోవచ్చు. కానీ అలా వేయించుకొని చేసుకునే కంటే కూడా అన్నీ మనం ఉడికించుకొని కొంచెం మెత్తగా మెదుపుకొని మళ్ళీ తిరగమారు చేసుకునే పుల్లకూర అనేది చాలా బాగుంటుంది. ఈరోజు నేను ఆ మెథడ్లో చేస్తున్నాను. కావాలంటే మనం డైరెక్ట్గా గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు, కానీ కుక్కర్లో కూడా మనం చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆకుకూరనంతా కూడా ఈ విధంగా కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1-8 పచ్చిమిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1-2 మీడియం సైజ్ టమాటోల్ని ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే 1 పెద్ద ఉల్లిపాయలో సగం ఉల్లిపాయని ఇలా ఉడికించేటప్పుడు వేసుకోవాలి. కొంచెం ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ మిగిలిన అర్థంని మనం పోపులో వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా రాళ్ళుప్పు, కొద్దిగా నీళ్లు వేసుకుందాము. 1 మీడియం సైజ్ గ్లాస్తో 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూడండి, ఆకుకూర బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా చింతపండు లైట్గా మనం టమాటోలు వేసాం, ఒకసారి కడిగేసేసుకొని ఈ వేడి మీద ఇలా పెట్టేసామంటే ఆ చింతపండు అనేది మెత్తబడిపోతుంది. ఇప్పుడు చింతపండు మెత్తబడిపోయి ఉంటుంది. ఇలా పప్పుగుత్తి తీసుకొని ఇలా మనం పచ్చిమిర్చి కనిపిస్తూ ఉంటాయి కదా, వాటిని అలాగే కొన్ని టమాటోల్ని ఇలా ఆకుకూరని ఇలా అనుకుంటూ మెదిపేసేసుకోవాలి. నీళ్ళు ఏం వంచాల్సిన అవసరం లేదు, ఇలాగే మెదిపేసేసుకుంటే సరిపోతుంది. ఇదే పుల్లకూరని మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేస్ట్ చేయొచ్చు. తర్వాత కొంతమంది పచ్చిమిర్చి తినరు, సో అలాంటి వాళ్ళు ఎండుమిరపకాయలను వేస్ట్ చేసుకోవచ్చు. సో ఎన్ని విధాలుగా చేసుకోవచ్చో నేను మీకు అన్ని విధాలుగా కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. తర్వాత ఇదే పుల్లకూరలో మనం తోటకూరతో చేసే పుల్లకూరలో గోంగూరతో కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవచ్చు. ఇందులో వంకాయి, బెండకాయి, తర్వాత బీరకాయి, సొరకాయి, పచ్చి చింతకాయలు, మామిడికాయలు, అలా డిఫరెంట్ స్టైల్లో మనం ఈ పుల్లకూర అనేది చేసుకోవచ్చండి. చాలా రకాలుగా చేసుకోవచ్చు. అవన్నీ కూడా నేను మీకు ఒక్కొక్కటే వీడియో అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఓన్లీ మనం తోటకూరతోనే చేస్తున్నాము. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మెదిపేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు దీనికి మనం పోపును వేసేసుకుందాం. పోపు లేకపోయినా కూడా ఇప్పుడు కూడా మనం డైరెక్ట్గా తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం. చాలా లైట్గా కూడా మనం వేసుకోవచ్చు. నూనె వేడెక్కింది, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవాలి. 1-8 వెల్లుల్లి రెబ్బలను లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేయాలి. సగం ఉల్లిపాయను తీసి పెట్టుకున్నాం కదా, అది ముక్కలు కట్ చేసి వేయాలి. కొద్దిగా కరివేపాకు. చూడండి, పోపు బాగా వేగిపోయింది. ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ విధంగా వేగాలి, అప్పుడే మనకు పుల్లకూర అనేది కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం ఆకుకూరని. చాలా బాగుంటుందండి. ఇలా మనం ఆకుకూరలతో చేసుకున్నామంటే రెగ్యులర్గా కూడా మనం ఆకుకూరతో ఏదో ఒక వెరైటీ చేసుకుని తింటే బాగుంటుంది. ఒకరోజు పుల్లకూర, ఒకరోజు ఆకుకూర పప్పు, ఒకరోజు వేపుడు, అలా చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. ఒకసారి కలుపుకొని 1-2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది.
చివరగా కొంచెం కొత్తిమీరని చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొత్తిమీర లేకపోయినా పర్వాలేదు ఓకే అండి మనకు వేడి వేడిగా తోటకూర పుల్లకూర రెడీ అయిపోయింది దీన్ని మనం రాగి సంగటితో తినొచ్చు తర్వాత వేడిగా అన్నంలో తినొచ్చు కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అలాగే రోటీ నాన్ చపాతీ పుల్కాలకు కూడా తినొచ్చు ఆకుకూరలు ఎక్కువగా తినాలనేటప్పుడు ఈ విధంగా చేసుకున్నామంటే టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ లోకి వేడిగా అన్నం వేసేసుకుందాము అలాగే ఈ కర్రీని మనం కప్పులోకి తీసేసుకుందాము కొద్దిగా కర్రీని వేసేసుకుందాం పుల్లగూరని అంతే అండి ఇలా వేడి వేడిగా మనం ఈ పుల్లగూరని వేసుకొని ఆమ్లెట్ కాని అప్పలం కాని వడియాలు కాని లేదు ఏదైనా వెజిటబుల్ వేపుడు పెట్టుకొని తినొచ్చు లేదు ఏం లేకపోయినా కూడా ఇలా ఆకుకూరతో తృప్తిగా తినేయొచ్చండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి కొంచెం ఇష్టపడే వాళ్ళు నెయ్యిని కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది వేడి వేడిగా ఉంది కాబట్టి తప్పకుండా ఈ కాంబినేషన్ తో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి।